నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం నా పేరు రమా ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ అక్కంపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించి సభను ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాను గౌరవించారు ప్రమాదాల నివారణకు జాగృతలు పాటించండి అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ వరప్రసాద్ రావు చంద్రబాబు టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు చవటపాలెంలో వివాహితపై అత్యాచారం గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన గ్రామీణ సీఐ శ్రీనివాసులు రెడ్డి सीएम जगनमोहन रेड्डी की जीवितकालं रुणपड़ी उंटारनि व्यवसाय शाखा मंत्री काकानि गोवर्धन रेड्डी पेर्कोन्नारु मंत्रिगा तोलिसारिगा आयन मनुबोलु मंडलंलोनि अक्कंपेट ग्रामंलो पर्यटिंचि पलु अभिवृद्धि पनुलनु प्रारंभिंचारु अनंतरं एर्पाटु चेसिन बहिरंग सभलो प्रसंगिंचारु मनुबोलु मंडलंलोनि अक्कंपेट ग्रामंलो पलु अभिवृद्धि पनुलकु व्यवसाय शाखा मंत्री काकानि गोवर्धन रेड्डी प्रारंभिंचारु मनुबोलु पर्यटनकु वस्तुन्न काकानिकि माजी सर्पंच किरण कुमार रेड्डी आध्वर्यंलो वीरंपल्ली क्रास् रोड नुंडि अक्कंपेट वरकु भारी मोटार सैकिल र्याली चेपट्टारु मंत्री काकानिकि प्रजलु घन स्वागतं पलिकारु ग्रामंलो नूतन जेडपी उन्नत पाठशाल ग्राम सचिवालयं रैतु भरोसा केंद्रं इंका पलु अभिवृद्धि पनुलु मंत्री प्रारंभिंचारु अनंतरं एर्पाटु चेसिन सभलो मंत्री काकानि गोवर्धन रेड्डी मात्लाडुतू दिवंगत वैएस राजशेखर रेड्डी जेडपी चैर्मन गा अवकाशं कल्पिंचारनि आयन बिड्ड सीएम जगनमोहन रेड्डी रेंडु सार्लु एम्मेल्येगा अवकाशं इच्ची कैबिनेट मंत्री चेशारन्नारु मुख्यमंत्री जगनमोहन रेड्डी की जीवितकालं रुणपड़ी उंटामनि तेलिपारु रैतुलकु गिट्टुबाटु धर कल्पिस्तामनि चेबुतू चंद्रबाबुनु मंत्री विमर्शिंचारु శాసనసభ్య అభ్యర్థిగా ఎంపిక చేసి రెండు సార్లు శాసనసభ్యుడైనటువంటి అవకాశం కల్పించి ఈ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతం ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అంటే ఇది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సు. రెండు సార్లు శాసనసభ్యులుగా ఈ రోజు మంత్రిగా కాగలిగాను అంటే నియోజకవర్గ ప్రజల ఆలోచన విధానం నాకు అండగా నిలిచినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది అనేక రకాలుగా ఈ రోజు మంత్రి పదవి వస్తుందేమో అని చెప్పి పాపం మూడు సంవత్సరాల అష్ట కష్టాలు పడ్డ ఏ విధంగా గౌరవ రెడ్డికి మంత్రి పదవి అడ్డుకోవాలని చెప్పి అనేక రకాలైనటువంటి ఆరోపణలు పాపం రోజు ఏదైతే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి రోజుకి ఒకటి చెప్పారు. అయినప్పటి నుంచి మరలా పాపం అయ్యో దీని గురించి ఏదో ఒక విధంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మరలా అనేక రకాలైనటువంటి ఏదో ఒక బురద తల్లేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా చెబుతున్నా నేను ప్రతిపక్షానికి భయపడేటువంటి వాడిని కాదు ప్రజలకు భయపడేటువంటి వ్యక్తిని మాత్రమేనని చెప్పి సందర్భంగా తెలియజేశాను. ఎందుకంటే కిరణ్ పాపం నాకన్నా ఎక్కువగా నేను మంత్రి కావాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దాదాపుగా ఈ సచివాలయం పూర్తయి నాలుగు మాసాలైంది. ప్రారంభిద్దాం అంటే పాపం అనేక సందర్భాల్లో చెప్పేవాడు మీరు శాసనసభ్యుడిగా కాకుండా శిలాఫలకంలో మంత్రిగా పేరుండాలనేటువంటిది నా ఆకాంక్ష. కాబట్టి మీరు మంత్రి అయితే ప్రారంభిద్దాము అంటే నేను చెప్పాను కిరణ్ రాజకీయాల్లో మరీ ఆశపడ్డం అంటే మంచిది కాదు. కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు బీ ఫార్మ్ ఇచ్చి అవకాశం ఇచ్చి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నిలవగలిగాను. ఇంకా పలువురు మాట్లాడారు. ఈరోజు ఈ జిల్లాలో సమస్త గవర్ని జల్లెడ పట్టి వెతికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకం గౌరవ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఏ కోసం ఆలోచించిన కరోనా సమయం కరోనా విపత్తు ఆ రోజు ఎక్కడ కూడా రెక్కలైతే డొక్కాలి నాడు అందరూ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. నెల్లూరుకు పోయే కూలీ నెల్లూరుకు పోయే దాని పరిస్థితులు లేవు. అందరు ఇళ్లలో ఉన్నారు. ఆ రోజు ఆలోచించి ఈ గ్రామానికి వచ్చి ధాన్యం సేకరించి సర్వేపల్లి రైతన్న కానుక పేరుతో ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతిపక్షం వాళ్ళని కూడా చూడకుండా ఇంటింటికి బియ్యం వాడమని కూరగాయలు పంపిణీ చేసినటువంటి కనుక
చట్టక్రమం జెడ్పీటీసీ సభ్యులు అనితమ్మ సర్పంచ్ జాంబవతమ్మ ఎంపీపీ వజ్రమ్మ నాయకులు కిరణ్ కుమార్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి భాస్కర్ గౌడ్ శివకుమార్ రెడ్డి శశికుమార్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రామచంద్రారెడ్డి రఫీ హరిగోపాల్ రెడ్డి ఆదినారాయణ సుధీర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు సూచించారు గూడూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు పట్టణంలోని పాత బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు హాజరయ్యారు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించారు అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు విద్యార్థులు తదితరులకు అవగాహన కలిగించారన్నారు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు రానంత వరకు మనం ఊహించలేము ఎందుకు నేను మాట్లాడేటప్పుడు అటుగా మాట్లాడానంటే ప్రమాదం వచ్చే వరకు ప్రమాదం ఏమి ఎంత ప్రమాదం అనేది మనకి తెలియదు చక్కగా కారులో వెళ్తూ ఉంటాం ఒక్కొక్కరి ప్రమాదం వస్తే ఆ తర్వాత మళ్ళా కనిపించాం లేదా ఏదో ఒక అవయవాన్ని పోగొట్టుకుంటాం లేదా మన ప్రియమైన వాళ్ళు పోతారు సో అందుకని ఇలాంటప్పుడు మిమ్మల్ని మళ్ళా నేను అంత జాగ్రత్తగా వినమన్నది ఎందుకంటే ఈ సూచనలు మీకు ఎప్పుడు ఉపయోగపడతాయో మీ జీవితంలో కానివ్వండి లేదా చదువుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎదురు చూస్తారు గ్రామాల్లో అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము జాగ్రత్త పడమని చెప్పాను ఒక్క నిమిషం నలభై అందరు బిడ్డలు రేపు భవిష్యత్తుకు వెళ్ళేవాళ్ళు అడుగు పెడుతున్నారు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ జీవితం మీకు తెలియదు మేము కూడా దాటి వచ్చాము అదే స్టేజ్లో రేపు వెళ్ళిన తర్వాత సమాజం చాలా కష్టమైంది బ్రతకడానికి ఆపదు ఆపదు ఎవరు మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది లేదా ఇంకొకరు మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి పరిస్థితి వస్తుంది కనుక మీరు చెప్పే మాటలు అర్థం చేసుకుని ఈరోజు ఇంత చక్కగా మీరు ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ నెంబర్ గురించి చెప్పారు 101 అని చెప్పారు ఆల్ ఇండియాది 112 అని చెప్పారు సెంట్రల్ ఆఫీస్ అని చెప్పారు 24 గంటలు కూడా మీరు ఉంటారు కదా దేర్ ఇస్ ఆల్వేస్ 24 అవర్స్ రైట్ షిఫ్ట్ ఉంటుంది సార్ ఓకే 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అన్న ఇక్కడ ఇది వాళ్ళని ఎందుకు నేను అడుగుతున్నాను వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ప్రెస్ వాళ్ళు ఇక్కడ టెలికాస్ట్ అయితే ఏ ఒక్కరికన్నా కూడా ఒక ఉపయోగం జరిగితే ఒక ప్రాణం కాపాడుతున్నారని మీరు తెలుసుకోవాలి టుమారో ఎంట్రీమెంట్ జరిగేది కూడా సో అది రౌండ్ ది క్లాక్ ఉంటుంది అంతే కదా సో రౌండ్ ది క్లాక్ ఉంటుంది ఇంత చక్కగా చేశారు ఆ రోజు మొదటి రోజు వచ్చినప్పుడు మీరు అగ్నిమాపక ఎక్విప్మెంట్స్ అన్నిటి గురించి మాకు చూపించారు యూఆర్ సో హ్యాపీ ఇంకా మరికొందరు మాట్లాడారు ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో ఒకరోజు స్లమ్ ఏరియా ఒకరోజు అపార్ట్మెంట్ ఒకరోజు హాస్పిటల్ ఒకరోజు ఇండస్ట్రీస్ ప్రజలకి అవేర్నెస్ కల్పించడం అనేది ప్రమాదాలు మేము చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే ప్రమాదాలు 80% అరికట్టవచ్చని ప్రజలకు తెలియజేయడం అనేది అలాగే 1944లో బొంబాయిలో ఒక ఓడరేవు ప్రమాదం చేత అగ్ని ప్రమాదం గురైనప్పుడు మా సిబ్బంది 66 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి గుర్తుగా ప్రతి సంవత్సరం April 14 నుంచి 20 వరకు వాళ్ళ గుర్తుగా పైర సర్వేసు వారోత్సవాలు జరుపుకుంటున్నాం కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ రమణయ్య వైకాపు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు నాయకులు బత్తిని విజయకుమార్ నరసయ్య చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యులు మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుని కొనియాడారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశారని అమరావతి రాజధానిగా కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తారని ఆయన వివరించారు విధంగా ఈరోజు ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందువల్లంటే ఆ పార్టీలో పనిచేయడమే ఒక అరుదైనటువంటి అవకాశం ఆ పార్టీలో లీడర్స్గా పనిచేయడం అంటే ఇంకా మంచి అవకాశం ఎందువల్లంటే మన నాయకుడు నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు పైన ఒక్క అవినీతి మరక లేనటువంటి నాయకుడు మన నాయకుడిని గతంలోనే ఇండియా టుడే వాళ్ళు ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అనేటువంటి అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎకనామిక్స్ టైమ్స్ వారు బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అది కూడా ఆయనకి అరుదైన పురస్కారం ఇవ్వడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా
దానికి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచ ఎకనామిక్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో కూడా ఆయన సభ్యుడిగా తీసుకోవడం అనేది ఆయనకు ప్రత్యేకమైన అనుదైనటువంటి అవకాశం అని తెలియజేస్తున్నా. అటువంటి మేధావి ఈరోజు ఈ రాష్ట్రానికి లేకపోతే రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది, పేదవాళ్ళు అల్లాడిపోతున్నారు, ఈ యొక్క బాధలే బాధలు. అన్నిటిపైన ఈ యొక్క రేట్లు పెంచడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పలువురు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసులోనే విద్యను అవలంబించి అలాగే చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో రాజకీయాన్ని అవలంబించి తర్వాత రామారావు కూతురు నివాగం చేసుకుని మన తెలుగుదేశం పార్టీని తన ఒంటి చేతితో నడిపించి మన పక్క సైనికులందరినీ అతని వెంటనే ఉండిచ్చే విధానంగా ఈరోజు అతనికి మనం 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. 72వ సంవత్సరం పూర్తి చేసుకుని 73వ సంవత్సరం కడుగు పెడుతున్నటువంటి 73 ఏళ్ల యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమంటే ఇప్పుడు ఇజ్రాయల్ని చెప్పినట్టు మనల్ని 20 ఏళ్ళకి తీసుకొని 20 ఏళ్ల క్రితానికి తీసుకెళ్లిపోయినటువంటి ఈనాటి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా 52 ఏళ్ళకి తీసుకెళ్లిపోయారు. ఈ రాష్ట్రానికి దేశంలోనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహావ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020 పేరు మీద భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోయే సమస్యలు వాటికి కావాల్సిన పరిష్కారాలు గుర్తించినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అయితే అందరికి అందుబాటులో ఉంటుంది ఉద్దేశంతో అమరావతిని రాజధాని ప్రకటించుకొని రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన సాయి శక్తులా కృషి చేస్తున్న సందర్భంలో ఈ పుడిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం పేరుతో ఈ ప్రజలను మోసగించి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అనంతరం పాత బస్టాండ్లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, శివకుమార్, నరసింహులు, గోను శివకుమార్, లీలావతి, భారతి, వెంకటేశ్వర్లు, యాదవ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆర్డీఓ మురళీకృష్ణతో వివిధ సమస్యలపై అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ 5000 వరకు స్థలాలు కేటాయించగా ప్రస్తుతం 2000కు పైగా నిర్మాణాలు జరుగుతున్నాయని, మిగతా ఇంటి నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం 180,000 రూపాయలు ఇస్తోందన్నారు. రహదారుల నిర్మాణాలు కూడా జరుగుతాయని ఆయన వివరించారు. సమావేశంలో అధికారులు, నాయకులు ఉన్నారు. గూడూరు అర్బన్ లేఅవుట్లో దాదాపు 4500 హౌస్ సైట్స్ తీయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 1000 వరకు మా ఇద్దరు కృషి చేత, అలాగే మా నాయకులు ఎల్సిరి గోపాలరెడ్డి గారు, అలాగే నాగులు గారు, తాళూరు శ్రీనివాస్ గారు, కొమ్మిడి శ్రీనివాస్ గారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కలిసి దాదాపు 1000 ఇళ్ళు కట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఎవరైతే ఇల్లు కట్టించుకోలేదో, కట్టించలేకపోతున్నారో, మిగిలిన 3500 కూడా నేను ఈరోజు ఆర్డీఓ గారితో కోరాను. ఇలా ఎవరన్నా ఏజెన్సీ కనుక వస్తే అది కూడా ప్రభుత్వం తరఫున ఎవరైతే మేము కట్టుకోలేమని చెప్పి చెప్పారో అది కట్టడానికి కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేమిద్దరం కూడా మాట్లాడాము. ఎవరన్నా వాళ్ళు కనుక ముందుకు వస్తే వెంటనే 3500 కూడా ఇల్లు పూర్తి చేసి అది మంచి అర్బన్ లేఅవుట్ వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక మరొక్కసారి ఎవరన్నా కనుక ఇక్కడ ఇల్లు కట్టడానికి కనుక ముందుకు వస్తే మేమంతా కూడా ఆహ్వానిస్తాము. 3500 ఇళ్ళు కూడా ఎవరెవరికైతే ఇంటి స్థలాలు ఇచ్చారో అక్కడ ఇల్లు కట్టడానికి 1,80,000 చొప్పున కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. వెంటనే నేను కూడా పరిశీలిస్తాను. మా వల్ల అంటే అధికారుల వల్ల మాకు ఏమేమి సహాయం కావాలో ఇల్లు కట్టే వాళ్ళకి కానివ్వండి, లబ్ధిదారులకు కానీ మా వంతు మేము చేస్తామని చెప్పి మురళీకృష్ణ గారు, ఆర్డీఓ గారు, అలాగే మాకు స్పెషల్ ఆఫీసులు గారు కూడా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడు ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఎన్నో రోజులుగా మిట్టాత్మకూరులో ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, అది సమస్య పెద్దదవడం వలన ఈరోజు మేము ఇద్దరం కూర్చుని ఎలక్ట్రిసిటీ అధికారులతో కూడా మాట్లాడి అది తొందరగా పరిష్కారం చేయడానికి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గాంధీనగర్లో మాతమ్మలకు స్థలాలు ఇవ్వడం జరిగింది. మాతమ్మలు వచ్చి నిరుపేదలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు మా వల్ల కాలేదు, దయచేసి అక్కడున్న పుట్టలు చెట్లు అవన్నీ తీసి మాకు ఇప్పించండి, మేము భర్తలు లేని వారు, కుటుంబం లేని వారు, మాకు సహాయం చేయండి అని చెప్పి వారు బసి నీళ్ళు కోరిన తర్వాత మేము కమిషనర్ గారితో మాట్లాడి జేసీపీ ఒకటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి అది నిరుపేదలు కనుక, సమాజంలో అణగతొక్కబడిన వారు కనుక అది లెవెల్ చేయడానికి మేము కోరిన తర్వాత ఆర్డీఓ గారు కూడా, స్పెషల్ ఆఫీసర్ కూడా పెద్ద మనసు పెట్టుకుని కమిషనర్ గారికి ఎండార్స్ చేయడం జరిగింది.
గౌరవనీయులైన గుడ్డు ఎమ్మెల్యే గారు, ఈరోజు మన గుడ్డు సంబంధించిన అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఉన్న సమస్యల మీద చర్చించినది గౌరవ ఎమ్మెల్యే గారికి పార్టీ వర్షాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి గౌరవ సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించిన దాని మీద ఎలా ఉందనేది సమీక్ష చేయడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది లోకల్ గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర లోకల్ నాయకులతో ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 1000 ఇళ్ళ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. అట్లాగే మిగతా రిమైనింగ్ కూడా మనకి పెద్ద పెద్ద లేఅవుట్ అవ్వడం వల్ల మనకి బ్యాలెన్స్ ఉన్న 3800 కూడా ఎవరైనా ఒక ఏజెన్సీ ద్వారా వస్తే బాగుంటుందని దాని మీద కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన ఉన్నటువంటి మెంబర్స్ వస్తూ ఉన్నారు. అయితే ఒకసారి వాళ్ళు మన గవర్నమెంట్ నిబంధనల మేరకు వాళ్ళ అన్ని విధాల కడతామని ఆ విధంగా కట్టుకోలేని పేదలందరికీ పెడతామని అంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఒకసారి వారిని కూడా పిలిపించి మాట్లాడదామని చెప్పి చర్చించడం జరిగింది. రెండవది మనకి సాగరమాల నేషనల్ హైవేకి సంబంధించింది. ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 అలా 3 ప్యాకేజీలు మనకు ఉన్నాయి. అది ఆల్రెడీ మన ప్యాకేజీ 3కి సంబంధించింది మన 11 తరగతి కూడా అవార్డు ఎగ్జైజ్ కూడా ఆ రైతుల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో రావడం జరిగిందని స్క్రూటీని చేస్తా ఉన్నాం. అలాగే ప్యాకేజ్ 2 సంబంధించిన కూడా 29 తరగిన అవార్డు ఎంక్వైరీ కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చున్నాము. వాళ్ళకి ఇన్విటల్ నోటీసులు కూడా తెలియ చేస్తున్నాము. అది కూడా ప్యాకేజ్ 2, 3, 4 కంప్లీట్ అయితే మామూలుగా మనకి కృష్ణపట్నం పోటీకి సాగరమాల కింద అది కూడా సెంట్రల్ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ కాబట్టి అది కూడా మన డిఎన్ఓ డిడి కూడా అయిపోయి అవార్డు ఎంక్వైరీ స్టేజ్ నుంచి నెక్స్ట్ అవార్డు కూడా పాస్ చేస్తాము. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెంలో గాయత్రి అనే వివాహితపై అదే ప్రాంతానికి చెందిన హరి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విషయమై గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చవటపాలెంలో సాయికుమార్ గాయత్రి నివసిస్తున్నారన్నారు. ఈ క్రమంలో భాగంగా సాయికుమార్ స్నేహితుడైన హరి వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారని ఆమె ప్రతిఘటించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వివరించారు. అక్కడ ఎవరన్నా రేపు చేశారు డాడీ అమ్మాయి ఎక్కడ స్టేషన్ దగ్గర గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో డేగా గాయత్రి చౌటపాలెం గూడూరు రూరల్ మండలం ఈమె పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాత్రి సుమారు 14 గంటల సమయంలో వాళ్ళ భర్త సాయి కుమార్ సెంటరింగ్ పనులకి 2 రోజుల నుంచి వెళ్ళున్నాడని అట్లాగే ఆమె ఇంటి బయట నిద్రిస్తూ ఉంటే వాళ్ళ భర్తకి ఫ్రెండ్ అయినటువంటి ఈ సోగా హరినారాయణ అలియాస్ హరికుట్టి అనే అతను పందులు అది మెప్పుకుంటా పంది మాంసం అది అమ్ముకుంటూ ఉంటాడు. అతను రాత్రి 10:30 సమయంలో ఇంటి బయట నిద్రిస్తుంటే పిల్లలతోటి అక్కడికి వచ్చి ఆమెని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి చెస్ట్ మీద అది చేయటం జరిగిందని చెప్పింది. అలాగే ఆమె దాన్ని తేరుకొని లేచేసరికి అతను గట్టిగా ఆమెని చేతితో కొట్టి అక్కడ ఉన్న ఊదురు గొట్టం తీసుకొని ఆమె తల మీద చెవు మీద కొట్టడం జరిగిందని చెప్పి ఆ తర్వాత ఆమె షాక్లో వెళ్ళిపోయేసరికి వెంటనే ఆమెను లాక్కొని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరలో ఉన్న చెట్లు కరతుమ్ము చెట్ల దగ్గరికి అక్కడ తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో హరినారాయణ మీద రేప్ కేసు కింద కేసు ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సిపిఎస్ ను రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు తదితరులు డిమాండ్ చేశారు. పోరు గర్జనలో భాగంగా గూడూరు పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పురవీధుల్లో కలియ తిరిగారు. ఈ నెల 25వ తేదీన విజయవాడలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో నాయకులు చిరంజీవి, బాబురెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఈ జాథాని అన్ని చోట్ల విజయవంతం చేస్తున్నారు. అదే మాదిరిగా సిపిఎస్ విధానం రద్దు చేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పాత వంశుల విధానాన్ని పునరుద్ధరించే వరకు యూటీఎఫ్ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించి
మూడు సంవత్సరాలకు ముందు జగన్మోహన్ రెడ్డి అంతా రాష్ట్రమంతా తిరుగుతూ అన్ని రోడ్లు తిరుగుతూ నేనున్నాను నేను విన్నాను నేను చూశాను అంటూ ఉద్యోగులకు సంబంధించిన అనేక హామీలు ఇచ్చారు ఉద్యోగులు ఉపాధ్యాయులు కనబడితే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి అవ్వంగానే వెంటనే రద్దు చేస్తానని చెప్పాడు మానిఫెస్టోలో రాశాడు మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ దాని అతిగతి లేని పరిస్థితి ఉంది మూడు లక్షల పైగా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగుల పాలిటీ శాపంగా మారిన ఈ సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తుంది భవిష్యత్తులో అవసరమైతే అందరినీ కలుపుకొని ఎవరు కలిపొస్తారో వాళ్ళు కలుపుకుందాం ఒకటే డిమాండ్ ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి ఈ దుర్మార్గమైన సిపిఎస్ విధానం రద్దు చేయాలి ఏం కావాలి రద్దు చేయాలి అయ్యా ముఖ్యమంత్రి నువ్వే అడుగడుగునే చెప్పావు పాదయాత్రలో అసెంబ్లీలో చెప్పావు మేనిఫెస్టోలో చెప్పావు ఇన్నిసార్లు చెప్పిన మాట ఎట్ట మర్చిపోయావు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పావు మన ఈరోజు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది మీకు అందరికీ ఉద్యోగం చేశాను ఈ పట్టుదల ముఖ్యమంత్రికి తగలాలి గత ప్రభుత్వానికి మనం చెప్పాం రెండేళ్ళు పోరాటం చేశాం ఆయన సిపిఎస్ రద్దు చేయకుండా కమిటీ వేసి వెళ్ళిపోయాడు నేను సిపిఎస్ రద్దే చేస్తా అన్నాడు అందుకని అందరూ జనం నమ్మారు ఈరోజు ఏడు దాటాక కోడి మల్లన్న అన్నట్టు ఉద్యోగులందరికీ అన్యాయం చేస్తావా పిఆర్సీలో చేసిన అన్యాయం చాలు ఇది మనం సహించాం మీ కుటుంబాలకి ఆక్రోశం కలిగిస్తున్నటువంటి ఈ సిపిఎస్ని రద్దు చేసి నీ మాట నిలబెట్టుకుంటావా లేదా గత ప్రభుత్వానికి పట్టిన మాట అనేది రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. ఓజిలిలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన వాలంటీర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిభా పురస్కారాలతో పాటు వాలంటీర్లను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీపీ అరుణారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ రమణయ్య, జెడ్పీటీసీ సభ్యులు రవీంద్రరాజు, నాయకులు రఘురామరాజు, కాదర్ బాషా, మధుసూదన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శోభారాణి, రాజారాం రెడ్డి, సుబ్బారావు, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము వాలంటీర్లు అవార్డులు ప్రదానం చేయడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. వాలంటీర్లు నిజంగా ఈ కరోనా టైంలో కానీ ప్రజలందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి సేవలు అందించడంలో కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సేవలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లకి ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అవార్డులు తెచ్చుకొని వాళ్ళ వంతు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. సేవల్ని గుర్తిస్తూ ఏదైతే పేద ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళు సేవలు అందిస్తున్నారో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాలంటీర్ని సన్మానించాలి, వాళ్ళని వెన్నుపెట్టి ప్రోత్సహించాలి, వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికి కూడా మరి వాళ్ళ పనితనాన్ని బట్టి 190 మందికి వాలంటీర్స్కి అందరికి కూడా మరి సేవ వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పథకాల ద్వారా వారందరికీ అభినందించడం, సన్మానం చేయడం ఆ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతాం. అందులో భాగంగా ఈరోజు ఉపజిల్లాలో కూడా జరిపించుకుంటాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, రాష్ట్ర మహిళా నాయకులు ముప్పాల విజేతారెడ్డి ఆరోపించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు మహిళ ఆధ్వర్యంలో కాకడాలు, కొవ్వొత్తులతో మహిళా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు లీలావతి, శ్రావణి, భారతి, సుబ్బమ్మ, విజయమ్మ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగే రావణ కాండ, పసిబిడ్డలకి పేనమామ అని చెప్పుకున్న కంసమామ అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ
చూసుకుంటే దరిదాపు 20 మంది పసి పిల్లలు చనిపోయినారు. ఇంకా కూడా వాళ్ళలో చలనం లేదు. మరి ఆ పసి పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? మరి వైద్యుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ పనితీరు నిర్లక్ష్యమా లేక అధికారుల పనితీరు సరిగా లేకనా లేక బాధుడే బాధుడు. ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ మీద రోజు కూడా పవర్ కట్ అవుతున్న సందర్భంగా హాస్పిటల్లో కూడా విద్యుత్ లేకపోవడం వల్ల పిల్లలు చనిపోతున్నారా? మరి కారణం ఏదైనా కానీ రోజు రోజుకి కూడా శిశు మరణాలు అనేది రోజు బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తున్నాం గత వారం నుంచి రోజుకు రెండు మరణాలు యావరేజ్ మీద నమోదవుతున్నాయి. అయినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది ఎలా ఉందంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని అధికారుల మీద డాక్టర్ల మీద తోసేసి చేతులు దులుపుకునే పరిస్థితి. రిమ్స్ హాస్పిటల్ అలాగే తిరుపతి రుయా హాస్పిటల్ గత 10 రోజుల నుంచి శిశు మరణాలు 20 మందిగా శిశు మరణాలు చనిపోయారు. ఎన్ఐసీలో పెట్టిన బిడ్డలకి ఆక్సిజన్ అందక వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందక బిడ్డలు నానా విధాలుగా ఇబ్బందులు పడి చనిపోయారు. ఈ రోజు ఆ కుటుంబాల బాధ ఎవరు తీరుస్తారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 రోజులుగా తిరుపతి రుయా హాస్పిటల్లో కావచ్చు, అదేవిధంగా మన కడప ఎయిమ్స్లో కావచ్చు, మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్నింటిలో కూడా శిశు మరణాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకే ఒక వారంలో 14 మంది చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డలు పురుటి బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరం. కానీ దీనికి ఈ ప్రభుత్వం ఎటువంటి కనీసం స్పందన లేదు. ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది? ఎందుకు ఏ కారణం వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ విధంగా ఇంతమంది శిశువులు ఒకే రోజు 5 మంది ఆ విధంగా ఎందుకు చనిపోతున్నారు అనేది ఇంతవరకు కూడా కనీసం మన ప్రభుత్వం వారు స్పందించిన దాఖలాలు లేవు. అయ్యా నాడు నేడు కింద పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ రవీంద్రబాబు సూచించారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ సహాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో 22 పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల భవనాల పనులు 2వ ఫేజ్లో మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరితగతిన ప్రతిపాదనలు పూర్తి చేయాలని ఆయన వారికి వివరించారు. ఈ సమావేశంలో ఎంఈఓ బివి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చిల్లకూరు మండలంలో 22 స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా అంగన్వాడి బిల్డింగ్స్ నాడు నేడు స్కీమ్ కింద 2వ ఫేజ్లో మంజూరు కావడం జరిగింది. ఇందుకు గాను మన మండలంలోని ఇంజనీరింగ్ సహాయ అసిస్టెంట్ ద్వారా వాటికి లీడ్ స్టేట్మెంటు, ఇన్పుట్ డేటా మరియు ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయటకు శ్రీయుత కలెక్టర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో చిలకూరు మండలంలో 22కు గాను 18 లీడ్ స్టేట్మెంటు తయారు చేయడం జరిగింది. ఇన్పుట్ కూడా 11 అయినాయి. ఎస్టిమేషన్స్ రాత్రికి అంతా కంప్లీట్ చేస్తామని చెప్పని మేము డిస్కషన్లో మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ మండల విద్యాశాఖ అధికారి వారు కూడా సమీక్షించడం జరిగింది. ఎస్ఎస్ఏ నుండి ఇంజనీర్ వారు కూడా రావడం జరిగింది. వారు మా ఇంజనీర్ సహాయకులు ఉన్న సాంకేతిక సమస్యలు వాటి మీద ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అధిక ధరలను నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన సచివాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేయాలని సిపిఎం మరియు సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాలు మూకుమ్మడిగా ప్రజలపై భారాలు మోపుతున్నాయని అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు యాదగిరి, మణి, కాళేశ, సివిఆర్ కుమార్, శ్రీనివాసులు, రమణయ్య, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. రోజువారు జరగడమే కష్టంగా ఉండి ఈరోజు ఉండే పరిస్థితుల్లో భవన కార్మికుల పనికి చూసినప్పుడు అధిక ధరలు సిమెంట్ కానీ, ఇసక్ కానీ, కమ్మి కానీ ఇలాంటివన్నీ పెరిగిపోయి ఆ పనులు కూడా కుంటు పడిపోయే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని తరచు కొద్ది కొద్దిగా దాన్ని రోజులను తగ్గించుకుంటూ ఆ పనులు చేసిన వాళ్ళకి కూలీలు ఇవ్వక రోజులను తగ్గించుకుంటూ ఈరోజు మోడీ గారు ఒక కుట్రగా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వాటికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన మోడీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కార్పొరేట్ చట్టాలకి
దారాదత్తం చేయడమే భారతదేశం లక్ష్యంగా మోడీ గారు అధికారంలోకి వచ్చాడని చెప్పి రుజువు అవుతాం. ఈరోజు పరిస్థితి చూసినప్పుడు అనేక సమస్యలు కూడా ప్రైవేట్ పాలన చేయడం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నం ఉక్కును కూడా ప్రైవేట్ పాలన చేసేదానికి పూర్తిగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడే తిరస్పందన లేదు. విధంగా వామపక్షాలు రేపు 25వ తారీఖు సచివాలయాల సందర్భంలో సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా ప్రజలు కూడా పాల్గొని నిత్యావసర వస్తువులు తగ్గించాలని చెప్పి, డీజిల్ పెట్రోలు అదేవిధంగా గ్యాస్ తగ్గించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో వామపక్షాలు చేస్తున్న కార్యక్రమం ప్రజలు కూడా పాల్గొని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, పౌర కార్మికులు అందరూ కూడా పాల్గొని, ప్రజలు వినియోగదారులు అందరూ కూడా పాల్గొని ఈ సచివాలయాలు కూడా జరుగుతున్న నిరసనకి సంఘీభావం తెలపాల్సిందిగా కోరుతాం. ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నా సెక్రటరియట్ల ముందు ధర్నాలు చేయమని పిలిపించాయి. దీంట్లో భాగంగానే ఈరోజు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ జరుగుతుంది. ముఖ్యంగా 90 వస్తువులు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, 10 వస్తువులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మొత్తం ఈ 100 వస్తువుల్ని ఈరోజు ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కలిసి ఆకాశాన్ని అంటే ధరలు విపరీతంగా ఈరోజు పెరుగుతున్నాయి. కరెంటు ఛార్జీలు, రైలు ఛార్జీలు, విమాన ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ప్రైవేట్ బస్ ఛార్జీలు, స్కూల్ ఫీజులు, మొత్తం ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా అన్నీ పెరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు నిన్ననే మన ఆర్థిక మంత్రి ఒక బొమ్మ పెంచింది. ఏంటంటే జిఎస్టీ ఇక మీద నుంచి ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేస్తామని 3% జిఎస్టీ వేస్తామని చెప్తుంది. జిఎస్టీ వేస్తే ప్రభుత్వానికి ఆదా రావచ్చేమో కానీ ప్రధానమంత్రికి విపరీతంగా ధరలు పెరుగుతాయి. ఈరోజు ఉన్న ధర రేపు కూడా ఉండకపోవచ్చు అనేది ఈ జిఎస్టీ యొక్క విధానం. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై కొలువు తీరారు. ఆలయంలో పారువేట, చోర సంవాదం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఉభయదాతలుగా వెంకట సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం సతీమణి కంధుల ఇందిరమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పట్టణంలోని కోనేటి మిట్టలో కొలువయ్యున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి అమ్మవారికి వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని వసంతోత్సవాన్ని తిలకించారు. ఉభయదాతలుగా జనార్దనం రంగాచార్యులు జ్ఞాపకార్థం వారి మనవడు సాయి వెంకట పవనాచార్యులు వ్యవహరించారు. సత్యం హరిష్యామి.
సాయిధాపురంలో వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులచే అన్నదాన కార్యక్రమం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటా. అక్కంపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించి సభలో ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందరావు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. విజయనగర నాయకుడు చంద్రబాబు టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకుడు. చవటపాలెంలో వివాహితపై అత్యాచారం, గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి. ఇది ఫాల్టీ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.